ఫస్ట్ అయితే శారీ చూపిస్తానండి మీకు. ఇది నేను ఒక ఇన్స్టా పేజ్లో అయితే తీసుకున్నాను అనమాట, బ్లాక్ శారీ. ఇలా ఫ్లవర్స్ వస్తాయి, శారీ అంతా కూడా ఇలా వస్తాయండి, మొత్తం అంతా కూడా ఇలా వస్తుంది. నాకైతే ఫేవరెట్ కలర్ అనమాట బ్లాక్. అలాగే కొంచెం ఇలా సాఫ్ట్గా ఉన్న శారీస్ అన్నీ కూడా చాలా ఇష్టం అండి నాకైతే. నేను నార్మల్గా షాపింగ్కి వెళ్ళినా కానీ ఆన్లైన్ షాపింగ్ చేద్దాం అనుకున్నా కానీ ఫస్ట్ అయితే బ్లాక్ మీద వెళ్ళిపోతాయి కళ్ళు. ఇలా వస్తుంది శారీ అయితే. బ్లౌజ్ కూడా మనకి ఇలాగే వస్తుందండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి, మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నేను రీసెంట్గా కొన్ని జ్యువెలరీస్ కొన్ని శారీస్ తీసుకున్నాను, అవి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. మరి వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, వీడియోలోకి వెళ్ళిపోదామండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే శారీ చూపిస్తానండి మీకు. ఇది నేను ఒక ఇన్స్టా పేజ్లో అయితే తీసుకున్నాను అనమాట, బ్లాక్ శారీ. ఇలా ఫ్లవర్స్ వస్తాయి, శారీ అంతా కూడా ఇలా వస్తాయండి, మొత్తం అంతా కూడా ఇలా వస్తుంది. నాకైతే ఫేవరెట్ కలర్ అనమాట బ్లాక్. అలాగే కొంచెం ఇలా సాఫ్ట్గా ఉన్న శారీస్ అన్నీ కూడా చాలా ఇష్టం అండి నాకైతే. నేను నార్మల్గా షాపింగ్కి వెళ్ళినా కానీ ఆన్లైన్ షాపింగ్ చేద్దాం అనుకున్నా కానీ ఫస్ట్ అయితే బ్లాక్ మీదకి వెళ్ళిపోతాయి కళ్ళు. ఇలా వస్తుంది శారీ అయితే. బ్లౌజ్ కూడా మనకి ఇలాగే వస్తుందండి. శారీ అంతా కూడా ఇంతే అనమాట. ఇంకా ఇలా ఫ్లవర్స్ వస్తాయి, శారీ కూడా ఇందులోనే కలిపి వచ్చేస్తుంది. బ్లౌజ్ కూడా ఇందులో కలిపి వచ్చేస్తుంది అనమాట. చూపిస్తాను చూడండి, ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా. ఇది ఒక హ్యాండ్కి వస్తుందంట, ఇది ఒక హ్యాండ్కి, అలాగే ఇదైతే బ్యాక్ సైడ్ వస్తుందంట అండి. ఇదే బ్లౌజ్ పీస్ అంట. సో ఇది ఒక శారీ అనమాట. ఎలా ఉంది శారీ అనేది నాకు కామెంట్ చేయండి. బాగుంది కదా అండి శారీ అయితే. ఎవరైనా కట్టుకున్నప్పుడు కూడా మీకు షేర్ చేస్తాను మీకు శారీ ఎలా వస్తుందన్నమాట. బాగుందా? బాగుంది కదా. ఇంకా నెక్స్ట్ శారీ ఏంటో చూపిస్తాను పదండి. నెక్స్ట్ శారీ అయితే ఈ రెడ్ కలర్ అండి. మనకి కెమెరాలో కొంచెం వేరే కలర్లో కనిపిస్తున్నట్టుంది కానీ ఇది రెడ్ శారీ అనమాట. మధ్య మధ్యలో ఫ్లవర్స్ వస్తాయి. మనకి శారీ అంతా కూడా ఇలాగే వస్తుందండి. మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇది కూడా నేను ఒక ఇన్స్టా పేజ్లోనే తీసుకున్నాను. మీకు ఎవరికైనా ఈ శారీస్ నచ్చితే చెప్పండి, నేను ఆ పేజ్ డీటెయిల్స్ అయితే మీకు కామెంట్ చేస్తాను. మనకి శారీ అంతా కూడా ఇలా ఫ్లవర్స్ వస్తాయన్నమాట, గోల్డ్ అండ్ వైట్ కాంబినేషన్లో. బాగుంది కదా. నాకైతే ఇలా లైట్ వెయిట్ ఉండాలండి శారీస్ అన్నీ కూడా, ఎక్కడ గుచ్చుకోకూడదు. ఇవైతే నాకు కట్టుకోవడం వచ్చు, మిగతా శారీస్ అయితే కట్టుకోవడం రాదండి. శారీ అంతా ఇంతే అనమాట, మనకి ఇలా వస్తుంది వేసుకున్నాక. ఇలా వస్తుందండి. నా శారీస్ అన్నీ కూడా ఇలా లైట్ వెయిట్లోనే ఉంటాయి శారీస్, సింపుల్గా ఇష్టం అనమాట. అలాగే దీనికి బ్లౌజ్ అయితే కూడా ఇలాగే ఇచ్చేసారండి ప్లెయిన్. ఇంకా శారీ రన్నింగ్ అనమాట. మనకి బ్లౌజ్ కూడా ఇలాగే వస్తుంది. ఇంకా ఇలా ఇలా కుట్టించుకోవాలి మనం, మనకు నచ్చినట్టు కుట్టించుకోవచ్చు. బ్లౌజ్ కూడా ఇదేనండి. సో ఇదన్నమాట, ఇది ఒక శారీ. మీకు నెక్స్ట్ శారీ కూడా చూపిస్తాను. తర్వాత మళ్ళీ ఇంకొక బ్లాక్ శారీ అండి. చెప్పాను కదా బ్లాక్ అయితే ఫేవరెట్ కలర్ అని చెప్పి. ఇది ఒక శారీ అనమాట. మనకి ప్లెయిన్ శారీ, కింద ఇలా వస్తుంది. బార్డర్ అయితే ఇలా ఇచ్చారు. బాగుంది కదండి. ఇదైతే చాలా లైట్ వెయిట్ శారీస్ అండి ఇవి. ఇది కూడా తీసుకున్నాను అంటే ఆ బ్లాక్ ఈ బ్లాక్ ఒకేసారి తీసుకోలేదు, అదొకసారి ఇదొకసారి తీసుకున్నాను అనమాట. ఇలా వస్తుంది. దీనికి బ్లౌజ్ అయితే ఇలా వస్తుందండి. మనకి మనకు నచ్చినట్టు ఇలా కుట్టించుకోవచ్చు. నేను కుట్టించిన తర్వాత ఎప్పుడైనా వేసుకున్నప్పుడు మీకు చూపిస్తాను.
బ్లౌజ్ అంతా కూడా ఇలా ఇచ్చారనమాట. బాగుంది కదా, మనం ఈ శారీ మీదే కాదు వేరే శారీ మీద కూడా మనం వేసుకోవచ్చండి బ్లౌజు. చాలా బాగుంది కదా అండి. మీకు ఎవరికైనా నచ్చితే చెప్పండి, నేను ఎక్కడ తీసుకున్నాను కామెంట్ చేస్తాను. బ్లౌజ్ అయితే ఎలా వస్తుంది, శారీ అయితే ఇంకా ప్లెయిన్ అనమాట. మనకి బార్డర్ అయితే ఇలా ఇచ్చారు పింక్ కలర్తోని. బాగుంది కదా అండి, ఇది ఒక శారీ అనమాట. బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది. ఎలా ఉందండి మీకు, కామెంట్ చేయండి. ఏ శారీ నచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇది ఒక శారీ, నెక్స్ట్ శారీ ఏంటో చూద్దాము. ఇది ఒక శారీ అనమాట. మీరు ఈ శారీ చూసే ఉంటారు ప్రజెంట్, ఎక్కడ చూసినా కానీ ఇవే శారీస్. నాకు కూడా నచ్చింది అనమాట, ఇంకా ఆర్డర్ చేశాను. ఇది కూడా ఒక, ఇవన్నీ ఒకే పేజ్లో కాదండి, డిఫరెంట్ డిఫరెంట్ పేజెస్లో తీసుకున్నాను ఇన్స్టాగ్రామ్ పేజ్లో. ఇలా వస్తుంది శారీ అంతా ప్లెయిన్ వచ్చి మనకి ఇలా బార్డర్ వస్తుందండి. బాగుంది కదా, ఇది కూడా లైట్ వెయిట్ శారీ అండి. చిన్న చిన్న ఫంక్షన్లకి ఏమైనా పార్టీస్కి వెళ్ళినప్పుడు కట్టుకుంటే బాగుంటుంది ఈ శారీ. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారో కూడా మీకు షేర్ చేస్తాను చూడండి. ఇలా డిజైన్ వస్తుంది అన్నమాట మనకి. ఇది బ్యాక్ ఫ్రంట్ అన్నమాట. ఇదైతే ఒక హ్యాండ్కి, బ్యాక్ సైడ్ అయితే ఒక హ్యాండ్ ఇచ్చేసారు. ఇదైతే ఒక బ్యాక్ ఫ్రంట్ అన్నమాట ఇది. అలాగే ఇంకొక పీస్ అండి ఇది కూడా, ఇది బ్యాక్ అనుకుంటా ఇలా ఇలా వచ్చింది. అలాగే ఇది ఒక హ్యాండ్ కనుకుంటా అండి ఇలా వచ్చింది. ఇదైతే హ్యాండ్గా వస్తుందండి ఇలాగా. మన బ్యాక్ సైడ్ డిజైన్ అయితే ఇలా వస్తుంది అన్నమాట. బాగుంది కదా ఈ శారీ. అయితే మనకి కెమెరాలో అయితే ఎలా కనిపిస్తుందో కానీ మెరూన్ కలర్ అండి, మెరూన్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ అన్నమాట ఈ శారీ. అయితే ఇలా వస్తుందన్నమాట. నెక్స్ట్ శారీ అయితే చూపిస్తానండి. రీసెంట్గా అయితే మదర్స్ డే జరిగింది కదండి, మదర్స్ డే కోసం అయితే అత్తయ్య కోసం ఈ శారీ తీసుకున్నాను. కాటన్ శారీ సమ్ ఏదో శారీ అండి, ఇలా మెత్తగా ఉంటుంది కదా. ఇలా అత్తయ్యకి అయితే ఇలా సింపుల్గా ఇష్టం అనమాట, మెత్తగా ఉండే శారీస్ కట్టుకుంటారు, కాటన్ శారీసే కట్టుకుంటారు అత్తయ్య. సో అత్తయ్య కోసం అయితే ఈ శారీ తీసుకున్నానండి. ఇది కాటన్లో అదేదో పేరు చెప్పారు, నాకైతే గుర్తులేదు. మా కమ్యూనిటీలో రీసెంట్గా ఎగ్జిబిషన్ పెట్టారనమాట శారీస్ అన్నీ కూడా. ఇంకా వెళ్ళాను కదా అని చెప్పి శారీస్ బాగున్నాయి కదా అని తీసుకున్నాను. ఎలా ఉంది ఈ శారీ, ఈ శారీ పేరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే కొన్ని శారీస్ పేరు అయితే తెలియదు అనమాట. మెత్తగా ఉండే శారీ, గుచ్చుకునే శారీ అని పిలుస్తాను నేనైతే. గుచ్చుకునే శారీస్, మెత్తని శారీస్ అని పిలుస్తాను అనమాట. ఇదైతే కొంచెం మెత్తగా ఉంది కాటన్లోనే. దీని పేరు తెలిస్తే కామెంట్ చేయండి ఎవరికైనా. సో అత్తయ్య కోసం తీసుకున్నాను. అత్తయ్య వీడియో చూస్తున్నారా, ఈ శారీ నచ్చిందో లేదో చెప్పండి. ఓకేనా, నెక్స్ట్ శారీ అయితే చూపిస్తానండి. ఇది ఒక శారీ అనమాట, కాటన్ శారీ అండి. ఇదైతే మా అమ్మమ్మ గారి కోసం తీసుకున్నాను. ఇది కూడా ఈ మా కమ్యూనిటీలో ఎగ్జిబిషన్ పెట్టారని చెప్పాను కదా, శారీస్ ఎగ్జిబిషన్, అక్కడికి వెళ్ళినప్పుడు కలర్ బాగుంది అమ్మమ్మకి బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. ఎవరికైనా శారీస్ రేట్లు కావాలంటే కామెంట్ చేయండి, నేను ఏ శారీ ఏ రేటో కూడా కామెంట్ చేస్తాను, ఇప్పుడైతే చెప్పట్లేదు. సో ఇదన్నమాట, ఇదంతా ప్లెయిన్ వస్తుంది కాటను. ఇలా కిందనైతే ఇలా బార్డర్ వస్తుంది అన్నమాట. దీనికైతే బ్లౌజ్ వచ్చిందండి, ఇంతకు ముందు చూపించాను కదా ఆ శారీకి అయితే బ్లౌజ్ రాలేదన్నమాట. ఇలా బ్లౌజ్ వచ్చింది, బ్లౌజ్ కూడా ఇలా కిందన డిజైన్ వచ్చింది సింపుల్గా. బాగుంది కదా, మా అమ్మమ్మ కూడా ఇలాగా మెత్తగా ఉండే అదే కాటన్ చీరలు కట్టుకుంటారన్నమాట. సో ఇది ఒక శారీ అండి. నెక్స్ట్ శారీ అయితే చూపిస్తాను. ఇది కూడా కాటన్ శారీ అండి, ఇదైతే అత్తయ్య కోసమే తీసుకున్నాను. ఇది కూడా సమ్మర్ కదా కట్టుకుంటారు ఇంట్లో ఉన్నప్పుడు అది అని చెప్పి. దీనికైతే బ్లౌజ్ వచ్చిందండి, లోపల ఉంది. ఇంకా ఓపెన్ అయితే చేయట్లేదు, నాకు ఇలా మడత పెట్టడం చాలా కష్టం శారీస్ అయితే. జస్ట్ మీకు ఇలా చూపిస్తాను చూడండి. మీకు ఇందులో ఏ శారీ బాగుందో కూడా కామెంట్ చేయండి.
సో శారీస్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ జ్యువెలరీ చూపిస్తాను మీకు. అలాగే ఈ కమ్యూనిటీలో ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు నేను ఒక చున్నీ కూడా తీసుకున్నానండి, ఏ డ్రెస్ మీదకైనా బాగుంటుంది కదా అని చెప్పి. ఈ కలర్ తీసుకున్నాను, మనకి ఏదైనా బ్లాక్ కలర్ డ్రెస్ కానీ ఏదైనా డ్రెస్ మీదకి మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పి ఇలా వస్తుంది అన్నమాట చున్నీ. వన్ సైడ్ వేసుకుంటే బాగుంటుంది కదా ఈ టైపు. నాకైతే ఇటువంటి చున్నీలు చాలా తక్కువ ఉంటాయండి. ఇది ఎంత అంటే 300 అన్నమాట. ఈ చున్నీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి, బాగుంది కదా. నెక్స్ట్ జ్యువెలరీ చూపిస్తాను పదండి. అలాగే మా పాప కోసం నా కోసం అయితే ఈ ఎగ్జిబిషన్లోనే అంటే మా ఇంటి దగ్గర పెట్టారని చెప్పాను కదా, అక్కడే కొన్ని బ్యాంగిల్స్ అలా తీసుకున్నానండి, మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉంటాయన్నమాట, మధ్య మధ్యలో స్టోన్ వచ్చి ఇలా గోల్డ్ కలర్లో. ఎప్పుడైనా శారీస్ మీదకి బాగుంటాయి కదా అని చెప్పి తీసుకున్నాను. వేసుకుని చూపిస్తాను ఉండండి ఎలా ఉంటుందో. ఇలా వస్తాయండి బ్యాంగిల్స్, అయితే బాగుంది కదా అన్నట్టు ఓటు వేశారండి మీ అందరు కూడా. మేమైతే వేశాను, నేనైతే సెకండ్ టైం అన్నమాట ఓటు వేయడం. ఇలా వస్తాయండి బ్యాంగిల్స్, బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి నాకైతే. నెక్స్ట్ ఐటెం చూపిస్తాను. సో ఇదన్నమాట బ్యాంగిల్స్. అలాగే పాప కోసం అయితే ఈ బ్యాంగిల్స్ తీసుకున్నానండి. ఎప్పుడైనా గాగ్రా చెవులు వేసుకున్నప్పుడు, పట్టులంగ జాకెట్ వేసుకున్నప్పుడు బాగుంటాయి కదా పిల్లలకి, ఇవి తీసుకున్నాను. ఇవి అయితే ఇలా వస్తాయి కొంచెం చూడండి, ఇవి కూడా మధ్యలో స్టోన్ వచ్చి ఇలా వస్తాయన్నమాట, బాగున్నాయి కదా. ఇవి కూడా బ్యాంగిల్స్ అండి, ఇవి ఒక బ్యాంగిల్స్, ఇది ఒక సెట్. నెక్స్ట్ ఐటెం ఏంటో చూపిస్తానండి. మా పాప కూడా నాతో వచ్చిందనమాట, ఇంక వచ్చిందంటే సరిగ్గా ఉంటాయి కదా పిల్లలు, ఇక్కడ ఏ బ్రాస్లెట్లు ఉంటే తీసుకుంది. ఇలా పూసలు వచ్చి ఇలా వస్తుందన్నమాట, మీకు పెట్టుకుని చూపిస్తున్నాను చూడండి. ఇలాగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఉన్నాయంట, ఇంక తను కూడా తీసుకుందనమాట. ఇలా వస్తుంది, దానికి మళ్ళీ ఇలా బాక్స్ ఇచ్చారు, చాలా బాగుంది నీట్గా ఇలా వస్తుందన్నమాట. అలాగే నేను ఒక 1 మంత్ బ్యాక్ అయితే ఒక ఇన్స్టా పేజ్లో కొన్ని జ్యువెలరీ తీసుకున్నానండి, అవి చూపిస్తాను మీకు. చూసారు కదా ఈ చైన్ అన్నమాట, ఇలా వస్తుంది మధ్య మధ్యలో మెరూన్ కలరు పూసలు. అలాగే మనకి మెరూన్ కాదు పింక్ అన్నమాట, పింక్ వైట్ పూసలతో ఇలా వస్తుంది. మా పాప కోసం అయితే తీసుకున్నానండి, ఇలా వస్తుంది అన్నమాట, బాగుంది కదా. ఇదొకటి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, నేను ఏ పేజ్లో తీసుకున్నాను అనేది కూడా మీకు కామెంట్ చేస్తాను, రిప్లై ఇస్తాను మీ కామెంట్కి. అలాగే నెక్స్ట్ ఐటెం మనకి వేటికి అవి ఇలా క్లియర్గా కనిపించేలాగా ఇలా కవర్లో వేసి పంపిస్తారండి, చాలా బాగా పంపిస్తారు ఈ పేజ్ వాళ్ళు. ఇలాగన్నమాట మనం ఇలా పెట్టుకుని ఒక బాక్స్లో పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా సరే ఇలా కలర్ చేంజ్ అవ్వండి, చాలా బాగుంటాయి. నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను ఇటువంటివి కొన్ని. అలాగే నెక్స్ట్ ఐటెం చూపిస్తానండి, ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది కానీ బ్లాక్ అండ్ వైట్ అన్నమాట. ఇదైతే నా కోసం తీసుకున్నాను, ఇలా వస్తుంది, నేను పెట్టుకుని చూపించుతాను అదండి. ఇలా వస్తుంది అన్నమాట, బాగుంది కదా. ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు మనం అలా వేసుకుని వెళ్ళిపోవచ్చు. సో ఇదన్నమాట, మీకు ఎవరికైనా కావాలంటే తీసుకోండి, చాలా బాగున్నాయండి. ఇదొకటి, ఇది కూడా అలాగే మనకి సపరేట్గా పంపిస్తారు ఏటికి అవి.
ఇందులో పెట్టేసుకుందాము. అలాగే ఇది ఒకటి తీసుకున్నానండి, కంతిలా ఉంటుంది, కంతి అంటారు కదా, ఇది మీకు పెట్టుకుని చూపిస్తానండి ఎలా ఉంటుందో. ఇలా వస్తుంది అన్నమాట. మనం ఏదైనా లాకెట్ వేసుకుని పేరప్ చేసుకోవచ్చు, లేదా ఇలాగే కావాలి అనుకుంటే ఇలాగే ఉంచుకోవచ్చు అన్నమాట. మీకు చూపిస్తాను వేసుకుని. ఇలా వస్తుంది. బాగుంది కదా, ఏదైనా లాకెట్ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇది ఒకటి అనమాట. నెక్స్ట్ ఐటెం చూపిస్తాను. ఇది ఈ చైన్ అయితే 2 సెట్స్ తీసుకున్నానండి. ఇదేంటో మీకు అర్థమవుతుందా? ఇది మనకి ఏదైనా చైన్ కానీ నెక్లెస్ కానీ మనకి బ్యాక్ సైడ్ తాళ్ళు ఇస్తారు కదండి, చైన్ ఉండవు కదా. కొంతమందికి తాళ్ళు నచ్చవు, నాకు కూడా తాళ్ళు నచ్చవు. ఇటువంటివి వీళ్ళ దగ్గర ఉంటాయండి. ఇలా మనం తీసుకుంటే జస్ట్ ఇలా లింక్ మనం లింక్ ఉంటుంది, ఇది పెట్టేసుకుని పెట్టేసుకోవచ్చు బ్యాక్ సైడ్ చైన్ అనమాట. కొన్ని ఆటలకి గోల్డ్ ఆటలకి కూడా మనకి తాళ్ళు ఇస్తారు కదండి, మనం ఆ తాళ్ళు తీసేసి ఇలా అయినా పెట్టుకోవచ్చు. సేమ్ గోల్డ్ లానే ఉంటుంది అనమాట. మనం చైన్ మీద కానీ నెక్లెస్ స్కిన్ మీద కానీ హారం మీద కానీ ఎలా అయినా సెట్ చేసుకోవచ్చు. ఈ సెట్స్ అయితే 2 తీసుకున్నానండి, చాలా బాగున్నాయి కదా, మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. మీకు ఎక్కడైనా కనిపిస్తే ఇటువంటివి ఒక 2 సెట్స్ ఉంచుకుంటే మనకు అన్నిటి మీద యూస్ అవుతాయి అన్నమాట. చూసారు కదండి మరి ఈ వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి మీకు. ఆ 3లో ఆల్ అనేది క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది మీకు. వీడియో చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. మీరు మరి సబ్స్క్రైబ్ చేస్తారు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.